EWS reservation lapai Supreme Court tirputo Agravarna pedalu upir pilchukunnaru. APLO modelu nashtapoyina Agravarna peda vargalu twarlo jarige recruitment lalo aina avakasam ivvalani demand chestunnaru. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడంతో అగ్రవర్ణ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఏపీలో మాత్రం ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక అదే కోటాలో తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్లను కూడా జగన్ సర్కార్ రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా టీడీపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన జగన్ అన్నట్టుగా గతంలో ఇచ్చిన జీవోను రద్దు చేశారు. ఇక ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకాల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయలేదు. దాంతో కాపులతో పాటు అగ్రవర్ణ పేదలు తీవ్రంగా నష్టపోయారు. అయితే 2 ఏళ్ల తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కానీ ఏపీపీఎస్సీ ద్వారా పెద్దగా నియామకాలు జరగటం లేదు. విద్యా సంస్థల్లో మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇక త్వరలోనే మెగా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా సుమారు 8,000 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇకనైనా నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని అగ్రవర్ణ పేదలు డిమాండ్ చేస్తున్నారు.